దేశంలో విపక్ష నేతలంతా కేసీఆర్ వెంటే మన్నే క్రిషాంక్ విపక్ష నేతలంతా అవు కదా గందుకే వారం రోజులు ఎన్ని రోజులు ఉంటా అని ఢిల్లీలో పోయి గడ అపాయింట్మెంట్లు దొరక్క మూడు నాలుగు రోజుల్లో ముగించుకొని గిడికొచ్చి టూర్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఏ నేత అయినా సరే దేశకి నేత అవ్వాలి అనుకుంటే ఆ నేతను కలవడానికి పక్కనున్న లీడర్లంతా వచ్చి మాట్లాడాలా కానీ గది కాకుండా మనమే ప్రతి లీడర్ దగ్గరికి పోయి అపాయింట్మెంట్ ఇస్తారా ఏమంటారు అపాయింట్మెంట్ ఓకేనా మాట్లాడచ్చా ఎప్పుడు ఇస్తారు మనం ఎప్పుడౌదా అని దేశకీ నేత అని తిరుగుతారా అన్న ఒక ఇక ఇనేటోడు ఎర్రోడు అయితే చెప్పేటోడు షాట భారతం చదువుతాడు అట గట్టు ఉంది నీ ఖత నేత లేకపోతే అభిమానం ఉన్న నేత అంటే అందరు గాయననుక రావాలా ఇక గిన ఘనత ఎట్టుంటుందో చూడండి ఇక నేను అన్నానికి కోపం తెచ్చుకోద్దబ్బా చాంపియన్స్ సెలబ్రేషన్స్ ప్రతిష్టాత్మకంగా ప్రపంచ బాక్సింగ్ లో పసిడి పతాకంతో చరిత్ర సృష్టించిన రాష్ట్ర యువ బాక్సర్ నిఖిత్ జరిన్కి శుక్రవారం ఘన స్వాగతం జరిగింది వెనకే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో గిడ గీమ గిడ గీన ఇది కూడా ఈయన ఘనతే మరి తెలంగాణ రాష్ట్రాల్లో స్పోర్ట్స్ డెవలప్మెంట్స్ కోసం ఏం చేసినామంటే గుండు సున్నా గవర్నమెంట్ స్కూల్స్లో అసలు స్పోర్ట్స్కి సంబంధించి స్థలం ఉందంటే గుండుసున్నా కాలేజీలకు సంబంధించి ఏమైనా వసతులు ఇస్తున్నామంటే గుండుసున్నా కానీ ఎవరైనా గెలిచొస్తే మాత్రం వెనక ఫోటో మన ముఖ్యమంత్రి సార్ది ఇక గిట్లా ఉన్న గీనను పట్టుకొని నువ్వు ఆకాశానికి ఎక్కియడం ఏమాత్రం కరెక్ట్ చెప్పు ఏమోలే నాకెందుకు గింతకు మించి అంటే నీ కోపం వస్తుంది